నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చౌరల్మాల ముండెక్కలను కలుపుతూ సైన్యం నిర్మించే బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణానికి నాయకత్వం వహించింది ఇంజనీరింగ్ మహిళ మేజర్ సీతా షెల్కే ఈవిడ ఏకైక మహిళా అధికారి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి గతంలోని ఇలాంటి నిర్మాణ పనులు చేసిన అనుభవజ్ఞరాలైన అధికారి ఆర్మీ రెస్క్యూ ఫోర్స్ కేరళ కర్ణాటక సబ్ ఏరియాస్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ గా అంటే జిఓసి మేజర్ జనరల్ బీటీ మాథ్యూ నేతృత్వంలోని బృందం బెంగళూరు నుంచి చురల్మాల చేరుకుంది అలపుజాప్ చెందిన మేజర్ అనీష్ మోహన్ వంతెన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు కొండ చర్యలు విరిగిపట్టడంతో ముండక్కై వద్ద వంతెన కూలిపోయి ముండక్కై చౌరల్మాల మధ్య కనెక్షన్ తెగిపోయింది దీంతో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు బెయిలీ బ్రిడ్జ్ రాకతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఎంఈజీ ఈ వంతెనను నిర్మించింది సైన్యానికి సాంకేతిక సహాయం అందించే విభాగం ఇది వంతెన నిర్మాణం సైన్యానికి మార్గం సుగమం చేయడం మందు పాత్రలను గుర్తించడం నిర్వీర్యం చేయడం వంటి పనులను ఎంఈజీ చేస్తుంది ముందుగా మేజర్ అనీష్ కొందరు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు వర్షాలు స్థలాభావం సరుకుల రవాణాతో ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి నూట తొంభై అడుగుల పొడవైన ఈ వంతెన నిర్మాణం బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైంది ఈ బృందంలో ఇంజనీర్లు సహా నూట అరవై మంది ఉన్నారు ఇరవై నాలుగు టన్నుల బరువును మోయగల సామర్థ్యం కలిగిన ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో సహాయక చర్యలకు అవసరమైన భారీ యంత్రాలను ఉండక్కైకి తరలించారు బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు ఢిల్లీ నుంచి కన్నూర్ విమానాశ్రయానికి తీసుకొచ్చిన సరుకు ను ట్రక్కుల్లో వైనాడుకి తీసుకొచ్చారు మంగళవారం రాత్రికి మొదటి విమానం వంతెన నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని డెలివరీ చేసింది ఇక బుధవారం సాయంత్రం కన్నూర్ చేరుకున్న రెండో విమానంలోని సామాగ్రిని రాత్రి పదిహేను ట్రక్కుల్లో చూరుమల తీసుకొచ్చారు వీటితో పాటు సామాగ్రిని కూడా బెంగళూరు నుంచి భూమార్గం ద్వారా చూరుమల బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కూడా ఎంఈజీ బృందం అత్యవసర సేవల కోసం సంఘటనా స్థలంలో ఉంది ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు నూట తొంభై అడుగుల పొడవున్న బెయిలీ వంతెనను సైన్యం వేగంగా పూర్తి చేసింది దీంతో రెస్క్యూ కార్యకలాపాలు ఊపందుకుని అధికారులు చెప్పారు ఈ బ్రిడ్జ్ మీదుగా ఎక్స్కవేటర్లతో సహా భారీ యంత్రాలను అంబులెన్సులను కొండ చర్యలు విరిగిన ప్రాంతాలకు తరలించడానికి వీలు కానుందని తెలిపారు చలియా నది తీర ప్రాంతాల్లో మట్టి దిబ్బల్లో మృతదేహాలను వెలికి తీసేందుకు సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి ఇక మృతదేహాల కోసం స్థానిక ఈతగాళ్లు నది ఒడ్డున వెతుకుతున్నారు అదే సమయంలో పోలీసులు హెలికాప్టర్ తో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మట్టి దిబ్బల్లో ఉన్న మృతదేహాలను గుర్తించేందుకు ఢిల్లీ నుంచి డ్రోన్ ఆధారిత ర్యాడర్ ను శనివారం తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి కె రాజన్ తెలిపారు ప్రస్తుతం ఆరు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో ఉన్నాయని మరో నాలుగిటిని తమిళనాడు నుంచి వైనాడుకు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది సేవ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్య బృందాలు వెల్లడించాయి ఈ ఘటనలో రెండు వందల మందికి తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు ఇలాంటి పరిస్థితిలో ఒక మహిళ ఇంజనీరింగ్ అధికారి పనిచేయడం నెలకొంటడంతో ఆ మహిళా అధికారికి సంబంధించిన ఫోటోను సోషల్ సోషల్ మీడియా షేర్లో మీడియాలో షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జయ భారత్ జాతీయ వాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం